నేను ఎవరినైనా కలిసినప్పుడు ఓపెన్ అవ్వాలంటే చాలా కంగారుగా అనిపిస్తుంది నాకు అన్కంఫర్టబుల్గా అనిపించి నేను పారిపోతూ ఉంటాను నేను ఈ సమాజంలో ఇమడలేనా లేకపోతే ఇదేమైనా మెంటల్ ప్రాబ్లమా నేనేం చేయాలి సో మీకు ఎవరినైనా కలవాలంటే కంగారుగా అనిపిస్తుంది మీరు యోగా అనే పదం విన్నారా నేను యోగా అనగానే మీరు ఇలా శరీరాన్ని మెలిపెట్టడం అనుకుంటారు కాదు యోగా అంటే యూనియన్ యూనియన్ అంటే ఇప్పుడు మీ అవగాహనలో మీరున్నారు ఇంకా ఈ ప్రపంచం ఉంది అంటే ఇక్కడ మీరు వర్సెస్ యూనివర్స్ రెండు ఇలా రెండు జట్ల మధ్య కాంపిటీషన్ సరైంది కాదు కదా హలో ఇలా అయితే మీరు గెలిచే అవకాశం ఏమైనా ఉందా మీరు యూనివర్స్తో పోటీ పడితే గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేవు మీరు విశ్వంతో పోటీ పడలేరు అందుకని కనుగొన్నాం యోగా అంటే పోవడం మీరెవరు అన్న బౌండరీని కాన్షియస్గా చెరిపివేయడం బౌండరీస్ ఆఫ్ ఇండివిజువాలిటీ అప్పుడు ఇక మీరు యూనివర్స్ అనేవి రెండు ఉండవు అంతా ఒకటిగా అనిపిస్తుంది మీరు కొంచెం యోగా చేయాలి లేకపోతే అన్ని రకాల ఆలోచనలతో ఎమోషన్స్తో ఒపీనియన్స్తో మీ మైండ్ ట్విస్ట్ అయిపోతుంది మీరు కొంచెం ఓపెన్ అయి మీ బౌండరీస్ ని కొద్దిగా చెరిపివేయగలిగితే అది చాలా ఈజీ మీరు ఇలా కూర్చున్నప్పుడు ఎదుట వ్యక్తి కూడా మీలో భాగంగానే అనిపిస్తారు అప్పుడు ఇంక వేరే నాన్సెన్స్ ఏమీ ఉండదు అది మగవార ఆడవార జంతువుల పిల్లల ఇవేవి పుట్టవింకా అన్నిటితో కమ్యూనికేట్ చేయగలుగుతారు ఎందుకంటే మీరు మీ బౌండరీస్ని ఓపెన్ చేశారు లేకపోతే ఇది నేను ఇది నేను అనుకుంటూ ఉంటే అన్నిటితో మీకు ప్రాబ్లం వస్తుంది మగవారైతే ఒక ప్రాబ్లం ఆడవారైతే ఇంకో ప్రాబ్లం జంతువు ఇంకో రకమైన ప్రాబ్లం మీకొకటి చెప్తాను లైఫ్తో పూర్తి ఈజ్లో ఉన్నామో లేదో ఎలా తెలుసుకోవాలని ఈ మధ్య నన్ను అడిగారు నేను ఇలా అన్నాను మీకు ఒక కోబ్రా టెస్ట్ ఇద్దామని కోబ్రా టెస్ట్ అంటే నా చిన్నతనం నుంచి కూడా నేను వెస్టర్న్ గాడ్స్లో ఉన్న అడవుల్లో గడిపాను అక్కడ ఉన్న జంతువులు ముఖ్యంగా విషపూరితమైనవి అవి జీవాన్ని కెమిస్ట్రీ ద్వారానే గ్రహిస్తాయి మీ కెమిస్ట్రీ అర్థం చేసుకుంటాయి మీరు కొద్దిగా కంగారు చూపించినా సరే అవి మిమ్మల్ని పట్టుకోవాలని చూస్తాయి లేకపోతే అలా చేయవు మీరు తాజుపాముని ఇలా పట్టుకోగలిగితే అలా తలను పట్టుకుని అలా కాకుండా ఇలా పట్టుకోగలిగితే అది డిస్టర్బ్ అవ్వకపోతే మీరు ఈ టెస్ట్ పాస్ అయినట్టే అది మిమ్మల్ని చంపాలని చూస్తే మీరు ఈజీగా లేనట్టే ఇది కోబ్రా టెస్ట్ అంటే ఇది కొంతమందికి ఇస్తున్నా వాళ్ళు ఈజీగా ఉన్నారో లేదో చూద్దామని నేనెప్పుడు తాజుపాముని అలా పట్టుకోగలను అది నా దగ్గరకు అలా వస్తుంది అది బతుకున్న పామా అది బతుకున్న పామేనా అవును బతుకున్నదే కదా అని అడుగుతోంది నన్ను నేను అడవుల్లో ఉండేటప్పుడు ఏ సపోర్ట్ లేదు నా దగ్గర ఉన్న ఒకే ఒక్క టెక్నాలజీ నా హెచ్ఎం టీ వాచ్ ఫోన్ గాని కానీ ఏదీ లేదు నాకుగా నేనుగా ఉండేవాడిని సరే మరి ఆహారం అందరూ అసలు వారాల తరబడి నేను ఎలా ఉంటానో అనుకునేవాళ్ళు నేను చాలా తేనె తాగేవాణ్ణి తేనె పట్టులుండేవి అవి ఎక్కడ ఉంటాయంటే అక్కడికి ఎలుగుబంటి కూడా చేరుకోలేదు వెస్టర్న్ ఘాట్స్ మొత్తం ఎలుగుబంట్లే అవి తేనె తాగేస్తాయి అందుకని తేనెటీగలు బలహీనమైన కొమ్మల మీద వాటిని కడతాయి ఎలుగుబంటి అక్కడికి వెళ్తే కొమ్మ విరుగుతుంది బికాస్ వైట్ నేను అక్కడికి మెల్లిగా పాక్కుంటూ వెళ్ళి నా బైక్లో ఎప్పుడూ ఎక్స్ట్రా పెట్రోల్ ట్యూబ్ పెట్టుకునేవాడిని అది ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇంచెస్ ప్లాస్టిక్ ట్యూబ్ ఆ ట్యూబ్ని తేనె పట్టులో గుచ్చి ఓ లీటర్ తేనె తాగేసేవాడిని రోజంతా గడిచిపోయేది తేనెటీగలు నేను ఇంకొక పెద్ద తేనెటీగ అనుకునేవి మీరు కొంచెం కంగారు పడితే అవి కుట్టేస్తాయి ఓ సెవెన్ ఎయిట్ తేనెటీగలు కుడితే మనం చనిపోతాం నోట్లో కుడితే ఒకటైతే చాలు మనల్ని చంపేస్తుంది కానీ నేనెప్పుడూ తేనె తాగి అలా బతికాను ఎప్పుడు అవి కుట్టలేదు ఎందుకంటే అవి మీ కెమిస్ట్రీని గమనిస్తాయి అందుకని మీరు ఈజీగా ఉండటానికి సాధన చేయాల్సిన సమయం ఇది ఇతరులతో మాత్రమే కాదు అసలు జీవితంతోనే మీ లైఫ్ ఈజీగా ఉండాలి అలా లేకపోతే మీ ఫుల్ పొటెన్షియల్ బయటకు రాదు నిజానికి ప్రతి మనిషిలో ఏదో ఒక జీనియస్ ఉంటుంది కానీ తొంభై తొమ్మిది శాతం మంది జీవించడం మరణించడం కూడా ఈ జీనియస్ తెలుసుకోకుండానే అయిపోతుంది జీనియస్ ఓపెన్ అవ్వాలంటే మీలో ఉన్న ట్రూ పొటెన్షియల్ బయటికి రావాలంటే మీ జీవితం ఈజ్లోకి రావాలి యోగా అనేది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం మీ శరీరాన్ని మెలితిప్పడం కాదు మీ శరీరాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి మనస్సును ఎలా హ్యాండిల్ చేయాలి కెమిస్ట్రీని ఎలా హ్యాండిల్ చేయాలి ఎనర్జీస్ని ఎలా హ్యాండిల్ చేయాలి మీ మెంటల్ ఫ్లక్చుయేషన్స్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలుస్తుంది ఇవన్నీ సరిగ్గా పెట్టుకుంటే మీరు ఈజ్లో ఉన్నట్టే మీరు ఈజ్లో ఉంటే ఇతనైనా అతనైనా మనిషి దయ్యం ఇవన్నీ ఉండవు మీరు ఈజ్తో ఉండడం అనేది ఎంతో ముఖ్యం లేకపోతే జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు కంగారులో ఉంటే ఏదీ సరిగ్గా కనిపించదు